దేవుడు ఆయన అపారమైన ప్రణాళికలు మనకి ఏ రీతిగా ఆయన బయలుపరిచేవాడు ఉంటాడు. నాకు ఇప్పుడు 71 వచ్చింది, కానీ నా 35 సంవత్సరాల వయసులో ఉండగానే నాకు దేవుడు గొప్ప కృపావరాలు ఇచ్చాడు. ఒక మనిషి నా దగ్గరికి వస్తే చెప్పేసేవాడిని, ఆ మనిషి పేరు ఊరు ఏ మంది ఏ ఆలోచనతో వచ్చాడో, ఆ వివేచన వరం అనేది నాకు ప్రారంభ దినాల్లోనే దేవుడు ఆ యవన వయసులో ఇచ్చాడు. ఆ యవన ప్రాయంలోనే ఆయన నాతో మాట్లాడాడు. నా 22వ సంవత్సర వయసులో నాతో ఆయన మాట్లాడాడు, ఆయన ఉద్దేశం నాకు చెప్పాడు. ఆ తర్వాత దినాల్లో ఆయన ఉద్దేశాలు ఒక్కటొకటి అవును అని రుజువు చేస్తూ వచ్చాడు. కనుక దేవుడు మానవులతో ఎంత దగ్గర సంబంధాన్ని కలిగిన వాడుగా ఉండాలి అని ఆయన ఆకాంక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన మనకు దూరంగా ఉండాలని కాదు. దాన్ని పౌలు కూడా ఎథెన్స్లో చెప్తాడు. అపొస్తలుల కార్యం 17 అధ్యాయంలో ఈ విషయాన్ని మనం 24 వచనాన్ని చూస్తే, ఎథెన్స్ వారికి దేవునితో కలిగి ఉన్న పరిస్థితిలో వారి ఆసక్తిని చూచి తెలియబడిన దేవునికి వారి యొక్క బలిపీఠాన్ని కట్టిన సందర్భంలో ఆ బలిపీఠం యొక్క స్థితిని చూచి వీరు తెలియబడిన దేవుని గురించి కూడా ఆశ ఉంది వీళ్ళకి అని ఆ దేవుని గురించిన విషయాలు ఎథెన్స్లో తెలియచేయడం అనేది అపొస్తలుల కార్యముల గ్రంథం 17 అధ్యాయంలో చూస్తాం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారు దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొని ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తన వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఈ మాట చాలా ప్రధానం. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. ఇది చాలా ప్రధానమైనది. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కమిషన్లో కొందరును చెప్పుచున్నారు. అనగా మనం ఏమై ఉన్నాము? మనకు దేవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి? ఏదో ఒక విగ్రహాన్ని చేసుకుని, ఒక దేవతా ప్రతిమను ఏర్పాటు చేసుకుని, ఆ దేవతా ప్రతిమకు సాగిలపడి దానివల్ల ఏదో మేలు జరుగుతుంది అనే భ్రమతో ఉన్న లోకానికి ఒక విషయాన్ని ప్రధానంగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం అనేది, అదేమిటంటే దేవుడు అని దేన్నైనా స్థాపించుకొని కొలిచేవారు ఉన్నా, దేవతని దానికి సాగిలపడే దానికి అర్పణలు నిరుదోపిడి లేక ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టి చేసిన వాతావరణం ఏదున్నప్పటికీ ప్రధానంగా దానిలో మనం అర్థం చేసుకునే గొప్ప సత్యం ఏంటంటే ఒక ఆధ్యాత్మిక స్థితి ఉన్నది అనడానికి ఇవన్నీ రుజువులు. దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, మరి ఇతరత్ర ఆధ్యాత్మికమైన చింతన కలిగిన పీఠాలు కానీ, మఠాలు కానీ, ఇవన్నీ దేనికి రుజువుగా ఉన్నావంటే ఒక ఆధ్యాత్మిక స్థితి ఉన్నది అనడానికి రుజువు.